ఐమ్ డాక్టర్ అఖిల ప్రగడ. ఈ వీడియోలో ఓవర్వెయిట్ ఇంకా ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాము. ఇంతకుముందు డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఒబేసిటీ అనే సమస్యని చూసేవాళ్ళము, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో చాలా కామన్గా చూస్తున్నాం. అలానే మన ఇండియాలో ఆల్మోస్ట్ 50% పాపులేషన్ ఈ ఒబేసిటీ ఇంకా ఓవర్వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి అసలు దీనికి కారణాలు ఏంటి, దీనికి ఏం ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. సగటున ఒక వ్యక్తి ఓవర్వెయిట్ లేదా ఒబేసిటీ ఉన్నారు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బిఎంఐ యొక్క రీడింగ్స్ని బట్టి వాళ్ళు ఓవర్వెయిట్ ఉన్నారా, ఒబేసిటీ కింద వస్తారా, లేదా హెల్దీగానే ఉందా వాళ్ళ వెయిట్ అనేది తెలుసుకోవడం కుదురుతుందని వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఆ వ్యక్తి యొక్క హైట్ని వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి బిఎంఐ రీడింగ్ అనేది ఇస్తారు. ఇంకొక పద్ధతి ఏంటి అంటే, మీ యొక్క నడుము చుట్టుకొలత ద్వారా కూడా మీరు ఓవర్వెయిట్ ఉన్నారా ఒబేసిటీ ఉన్నారా అని కూడా తెలుసుకోవచ్చు. పురుషుల్లో 40 అంగుళాలు లేదా 102 సెంటీమీటర్లకు మించి ఉంటే వాళ్ళు ఓవర్వెయిట్ లేదా ఒబేసిటీ ఉన్నట్టు, స్త్రీలలో 35 అంగుళాలు లేదా 88 సెంటీమీటర్లకు మించి ఉంటే వాళ్ళు అధిక బరువుతో ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇలా సింపుల్గా మీ వెయిట్ హెల్దీగా ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు. మీరు మీ యొక్క వెయిట్ హెల్దీయా లేదా ఓవర్వెయిటా లేదా ఒబేసిటీయా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అధిక బరువు లేదా ఊబకాయం వలన చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల అధికంగా బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. అలా కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలక్రమేమీ అధికంగా బరువు లేదా ఊబకాయంకి దారితీస్తుంది. అలానే దీనివల్ల ఎక్కువ మందిలో హార్ట్ బ్లాక్స్ అంటే మన ఆర్టరీస్లో బ్లాక్స్ అయిపోయి హార్ట్ బ్లాక్స్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ చూడడం జరుగుతుంది. అలానే మన లంగ్స్ యొక్క కెపాసిటీ ఇంకా ఫంక్షన్ని కూడా తగ్గిస్తుంది. అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్న వాళ్ళలో స్లీప్ యాప్నియా, నిద్రపోయేటప్పుడు కొంచెం ఎక్కువగా గురక రావడము, వాళ్ళ యొక్క కిడ్నీస్ ఇంకా లివర్ ఫంక్షన్ పనితీరు తగ్గిపోవడము, అలానే వాళ్ళు డయాబెటీస్కి గురవడము, హై బీపీ హైపర్ టెన్షన్కి గురవడము, అంతేకాకుండా వీళ్ళు అధికంగా బరువు ఉండడం వలన జాయింట్స్ మీద, మోకాల మీద, మడమల మీద, ఆ జాయింట్స్ మీద బరువు, నడుము మీద ఇలా జాయింట్స్ మీద బరువు ఎక్కువగా పడిపోవడం వలన ఈ కొంచెం తొందర ఎర్లీ ఏజెస్లోనే జాయింట్ పెయిన్స్తో బాధపడ్డము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనారోగ్య సమస్యలు కేవలం అధిక బరువు వలనే వస్తున్నాయి. ఈ ఒబేసిటీ లేదా ఓవర్వెయిట్కి కారణాలు ఏంటి అంటే, వన్ ఆఫ్ ద కాజ్ ఏంటి అంటే హెరిడిటరీ. వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ లేదా ఇద్దరూ ఒబేస్డ్ ఉంటే వాళ్ళ పిల్లలకి 50% ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. హెరిడిటరీ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. ఇంకొక కాజ్ ఏంటి అంటే ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినేయడం వలన. అలానే మనం తీసుకునే ఆహారంలో కూడా హై క్యాలరీస్ ఉండి ఆ క్యాలరీస్ మనం ఖర్చు చేయలేకపోవడం. ఇప్పుడు చూస్తుంటే ఉద్యోగాలలో ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, కంప్యూటర్స్కే పరిమితం అవ్వడము, బాడీకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము. దీనివల్ల ఏమవుతుందంటే, మనం తీసుకునే క్యాలరీస్ ఖర్చు అవ్వకుండా అది బాడీలో కొవ్వులా పేరుకుపోయి కాలక్రమేమీ అధికంగా బరువుకి దారితీస్తుంది. సో ఇలా డైట్ ద్వారా, కొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, మెయిన్గా ఇది ఒబేసిటీ ఆడవారులు ఎక్కువ చూస్తూ ఉంటాము, ఎందుకంటే వాళ్ళ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఒబేసిటీకి కారణమవుతూ ఉంటుంది. అలానే కొన్ని మెడికేషన్స్ ద్వారా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని లివర్ డిసీజెస్లో కూడా ఒబేసిటీ చూస్తూ ఉంటాం. ఇలా రకరకాల కారణాల వల్ల ఓవర్వెయిట్ లేదా ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు. ఓవర్వెయిట్ ఇంకా ఒబేసిటీకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి అంటే, ఫస్ట్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్లో అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ ద్వారా మీ బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ పేరుకుపోయిందో ఆ ఫ్యాట్ డిపాజిట్స్ని కరిగించి మీ శరీరం నుంచి బయటికి పంపించేయడం జరుగుతుంది. ఇలా అధికంగా బరువు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క బరువుని తగ్గచ్చు. ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నిక్, ఇంకా FDA అప్రూవ్డ్ టెక్నిక్స్ ఏమున్నాయంటే, కూల్ స్కల్పింగ్. కూల్ స్కల్పింగ్ ద్వారా కూడా మీ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి కరిగించేసి మీ కొవ్వుని సులభంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెయిన్ లేకుండా మీరు రిలాక్స్ అవుతూ మీ బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇలా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి, FDA అప్రూవ్డ్ టెక్నిక్స్ వచ్చాయి, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టెక్నిక్స్ అన్ని ద్వారా మీ బరువుని తగ్గించుకోవచ్చు.
వీటన్నిటితో పాటు ఖచ్చితంగా మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ పాటించాలి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఒకే డైట్ వర్తించదు. రకరకాల కారణాల వల్ల బరువు అనేది పెరుగుతారు. కాబట్టి వాళ్ళ శరీర తత్వానికి తగ్గట్టు, వాళ్ళ యొక్క కారణం అంటే ఎందుకు వచ్చింది అని వాళ్ళ యొక్క కారణాన్ని తగ్గట్టు వెయిట్ లాస్ డైట్ అనేది పాటించాలి. అలానే ఎక్సర్సైజెస్ కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేయమంటాం, కానీ అందరికీ ఒకే టైప్ ఆఫ్ వర్కౌట్స్ కానీ ఒకే టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏరోబిక్, జూంబా, స్విమ్మింగ్ ఇలా అందరికీ ఒకటే వర్తించకపోవచ్చు. సో వాళ్ళ యొక్క బాడీ టైప్ని బట్టి వాళ్ళ ఎక్సర్సైజెస్ ఎలాంటివి సెట్ అవుతాయో చూసుకోవాలి. అలానే ఫుడ్, డైట్ ప్లాన్ కూడా వాళ్ళ యొక్క బాడీ టైప్ని బట్టి పర్సనలైజ్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయడం వలన ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది మీరు అవ్వచ్చు. అలానే మన ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా వెయిట్ లాస్ ఇంకా ఒబేసిటీకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆక్యుపంచర్ ద్వారా ఒబేసిటీని చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆక్యుపంచర్ ఒబేసిటీని ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తుందని ధృవీకరించడం జరిగింది. అలానే కప్పింగ్ థెరపీ ద్వారా కూడా ఓవర్ వెయిట్ ఇంకా ఒబేసిటీ సమస్యల నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు. ఇలా ఆధునిక వైద్యము అలానే ట్రెడిషనల్ మెడిసిన్ రెండింటినీ కలిపి మీరు ఎఫెక్టివ్గా 100% ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా వెయిట్ లాస్ అయ్యే ట్రీట్మెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వెయిట్ లాస్కి కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ చూద్దాం. వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ వెయిట్ గెయిన్ అవడానికి ఏంటి అంటే ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినేయడం వలన. మన బాడీలో గ్రెలిన్ హార్మోన్ అనేది ఉంటుంది, ఇది మనకి ఆకలేయడానికి కారణం. అయితే ఈ గ్రెలిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయిపోయి లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, దీన్ని సెటైటీ హార్మోన్ అంటారు. మనము ఒక కొంత ఆహారం తీసుకున్నాక మన స్టమక్ ఫుల్ అయినట్టు అంటే పొట్ట నిండినట్టు ఇంకా చాలు అన్న ఫీలింగ్ రావడానికి కారణం ఈ లెప్టిన్ అనే హార్మోన్. కాబట్టి ఈ గ్రెలిన్ అనే హార్మోన్ అంటే ఆకలి చేసే హార్మోన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఇంకా చాలు ఫుల్నెస్ వచ్చే ఫీలింగ్కి కారణమైన హార్మోన్ తగ్గిపోవడం వలన ఎక్కువగా తినేస్తూ ఉంటారు. వాళ్ళు తినేటప్పుడు ఎక్కడి వరకు ఆపాలి, ఎంత ఫుడ్ తీసుకొని ఆపాలి, మన శరీరానికి ఎంత కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలనేది తెలియక ఎక్కువగా తినేయడం వలన ఇది ఏంటి అంటే ఓవర్ వెయిట్కి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి మిరాకిల్ పాయింట్ ఒకటి ఉంది. అది ఎగ్జాక్ట్గా మన యొక్క ఇయర్లో ఈ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఆక్యుప్రెషర్ చేసుకోవడం వలన మీ హార్మోనల్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి ఓవర్ ఈటింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఈ ఆక్యుప్రెషర్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అంటే మీరు ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు కనీసం 5 to 10 minutes చేసుకోండి. అలా రెగ్యులర్గా మీకు రోజు రొటీన్ లాగా చేసుకుంటూ ఉండండి. మీరు డైట్ నియంత్రణగా కరెక్ట్ టైమింగ్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆక్యుప్రెషర్ పాయింట్ మన అరచేతిలో థమ్ ఫింగర్ యొక్క సెకండ్ జాయింట్లో ఉంటుంది. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ థైరాయిడ్ హార్మోన్ని రిప్రజెంట్ చేస్తుంది. థైరాయిడ్ సమస్య వల్ల కూడా వెయిట్ అనేది విపరీతంగా గెయిన్ అవుతారు. కాబట్టి ఈ పాయింట్లో ఆక్యుప్రెషర్ చేసుకోవడం వలన థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. అలానే ఈ పాయింట్లో ఒక పేపర్ ప్లాస్టర్ మీద ఇలా ఒక మిరియం అతికి చేసి ఎగ్జాక్ట్గా ఇలా అతికించుకొని ఇది కనీసం ఒక 6 గంటలు ఉంచేసుకొని మధ్య మధ్యలో చాలా మైల్డ్గా, ఎక్కువగా కాకుండా చాలా మైల్డ్గా ప్రెషర్ ఇవ్వడం వలన కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. సో థైరాయిడ్ వల్ల ఓవర్ వెయిట్గా ఉంటే మీకు ఈ పాయింట్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కాన్స్టిపేషన్ వల్ల కూడా వెయిట్ అనేది ఎంత ప్రయత్నించినా తగ్గరు చాలామంది. కాబట్టి కాన్స్టిపేషన్కి కూడా కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఆల్రెడీ వీడియో చేశాము. ఆ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని ట్రై చేసి కాన్స్టిపేషన్ని కూడా మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు. చూసారు కదా, మీరు డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఆక్యుప్రెషర్ చేసుకోండి, దాదాపు మీరు వెయిట్ లాస్ అవుతారు. ఒకవేళ అవ్వకపోతే ఖచ్చితంగా మా దగ్గర ట్రీట్మెంట్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్స్ ఉంటాయి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్.